ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏదో చూపిస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉండింది కానీ మీరు బిఎస్పీకి అధ్యక్షుడిగా అయిన తర్వాత జంపింగ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఆ పార్టీలో సీట్ రాకపోతే ఈ పార్టీలోకి వచ్చి ఆ పార్టీలోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు బీ ఫార్మ్స్ ఇచ్చారనేది ఒక ప్రధానమైన విమర్శ ఇంకొకటి బీ ఫార్మ్స్ చివరికి ఎక్కడా సీట్ రాని వాళ్లకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్ముకున్నారు లక్షల రూపాయలకు అనేది ఇంకొక విమర్శ దానికి ఏం చెప్తారు రాంగ్ అండి పూర్తిగా నిరాధారమైన ఆరోపణ ఇది బహుజన్ సమాజ్ పార్టీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బీఫామ్స్ మా కార్యకర్తలకు బహుజన వాదం మీద విశ్వాసం ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొంతమంది బహుజనులకు ఆ పార్టీల్లో ఆ పార్టీల్లో వాళ్ళకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తామని ఇస్తామని ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తామని ఇవ్వలేదు బీజేపీ కూడా డబ్బులు తీసుకొని ఇస్తామని ఇవ్వలేదు అందుకొరకు మాకు అన్యాయం జరిగింది మేమంతా బహుజనలం అని మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీ ఆధిపత్య వర్గాల పార్టీల్లో ఉంటే మీరు ఈ పరిస్థితి ఇట్లా ఉంటుందని వాళ్ళంతా నాకు నామినేషన్ వేసినటువంటి చోట తొమ్మిది చోట్ల నామినేషన్లు రిజెక్ట్ అయినాయి మూడు చోట్ల విత్డ్రా చేసుకున్నారు అంటే నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ప్రత్యేకంగా ఉందా ఈ మూడు చోట్ల విత్డ్రా చేసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయో పర్టికులర్గా మీరు అన్ని టెక్నికల్ రీజన్స్ అండి వాటి మీద మేము హైకోర్టు కూడా పోతున్నాం హైకోర్టు సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకున్న చోట ఏం సార్ మునుగోడు ఎగ్జాంపుల్ మునుగోడు విత్డ్రా చేసుకోలేదండి మునుగోడులో ఏం జరిగిందంటే ఆయన క్యాండిడేట్ ఆయన ఎవరైతే ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తి నా క్యాండిడేట్ వాళ్ళిద్దరి మధ్యలో ఈ మనస్పర్తల వల్ల ఆయన ఏమన్నాడు ప్రపోజ్ ఇంది మునుగోడు మీద మాకు స్పెషల్ అటాచ్మెంట్ ఉందండి ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్స్లో మునుగోడు బై ఎలక్షన్లో నేను నూట ముప్పై ఎనిమిది గ్రామాలు తిరిగి నేను ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చిన పార్టీని నాలుగు వేల రెండు వందల ఓట్లు అది బై ఎలక్షన్లో తీసుకొచ్చి ఏమిదవ స్థానంలో ఉన్న పార్టీని నాలుగో స్థానంలోకి తీసుకుపోగలిగిన మునుగోడులో క్యాండిడేట్కు అదే విధంగా ఈ ప్రపోజర్ మధ్యలో ఈ మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఆయన పోయి ఆ రిటర్నింగ్ ఆఫీసర్కు లెటర్ పెట్టిండు లెటర్ పెడితే ఆయన రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈయన ప్రపోజరే విత్డ్రా చేసుకున్న తర్వాత నేనేం చేసేదని చెప్పి విత్డ్రా చేసుకున్నాడు మేము ఆల్రెడీ బిఎస్పీ ఏడు వందల ముప్పై ఓట్ల నుంచి నాలుగు వేల వరకు వచ్చి నాలుగు వేల వందల ఓట్ల అన్ని నియోజకవర్గాలు నాలుగు వేలు